हेलो अंडी, हाय, वेलकम टू माय चैनल स्मार्ट आर्ट एंड आई क्राफ्ट्स। ई रोज मनम इंकोक कोत्त डिजाइन नेर्चुकुन्नामु। दानिकि कावाल्सिन मटेरियल वच्चेसि ई वैट पल्स अंडी। ई वच्चि विडिगा तीसुकुन्नानु नेनु प्याकेट। मनकि बंचेस लो कूडा उंटायि, बंचेस अवेलबल गा लेनप्पुडु इला तीसुकोवच्चु। प्यूर वैट एं कादु, क्रीमिश वच्चि अंटे कोंचेम सिल्वर की दग्गरलो उंटुंदन्नमाट। मन की इला सिल्वर चरी वच्चिनप्पुडु सिल्वर लो वाड़े बीड्स कंटे कूडा इवैते बेटर अंडी। मन की मग्गमलो वाड़े बीड्स लागा इवि कूडा उंडिपोतायि। सिल्वर अनुकोंडि तोंदरगा कोंचेम ब्लाक अवुतुन्नायंट वाडिन वाळ्ळु चेप्पारु। अंदुकनि मुंदुगा अयिते मनमु ई पल्स वच्चेसि कोन्नि ఒక 16 अयिते सरिपोतायि। ఇవి కొంచెం ఎక్కువ కావాలంటే ఒకటి బిగ్ వన్ తీసుకొని 6 ఇవి తీసుకోండి। 6 బీడ్స్ అండి। తీసుకొని ఇటువైపు ముడి ముడైనా పెట్టుకోండి, లేదంటే ఇలా దారాల మధ్యలో నుంచైనా తీయండి। తీసిన తర్వాత బిగ్ వన్ హోల్ లో నుంచి మళ్ళీ ఒకసారి నీడిల్ బయటికి తీయండి। ఇలా 6 తీసుకున్న తర్వాత ఇటు సైడ్ కూడా ఇంకొక 6 తీసుకోవాలి। సిక్స్ తీసుకొని ఈ సెకండ్ సైడ్ కూర్చండి। ఇలా అయిపోయిన తర్వాత ఇటువైపు 6 ఇటువైపు 6 వస్తాయండి। ఇప్పుడు మనము ఇంకొక బీడ్ ఎక్స్ట్రా యాడ్ చేయాలి। ఒక బీడ్ తీసుకొని ఆ మిగిలిన 6 బీడ్స్ కి నీడిల్ కుచ్చండి। ఈ సెంటర్ కొస్తం కదా, ఇక్కడ కూడా గ్యాప్ ఉంటుంది కదా, ఇంకొక బీడ్ యాడ్ చేయండి। తర్వాత రెండో సైడ్ ఉన్న ఈ బీడ్స్ కూడా కలిపేద్దాం। ఓకేనా, వీటికి కూడా కలిపేసిన తర్వాత మనం యాడ్ చేసిన బీడ్కి కుచ్చండి। ఓకేనా, అంతవరకు వచ్చిన తర్వాత మనకి ఇలా వస్తుందండి। ఓకేనా, ఇలా ఉంటుంది। ఇప్పుడు మనం యాడ్ చేసిన బీడ్ వరకు వచ్చి ఆగినాం కదా, ఇప్పుడు 3 బీడ్స్ తీసుకోండి। 3 తీసుకొని అదే బీడ్ లో నుంచి पक्ने रेडो दाकूचे इपड़ इंकोक 2 बीड्स तीसकोनी इप्ड 3 तीसकना कदा दादा की इला इला याडू रही मल्ल 2 बीड्स तीसुकोवाली।
మనం ఇది స్టార్ట్ చేసింది యాడ్ చేసిన బీడ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసాం కదా యాడ్ చేసిన బీడ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఇటువైపు యాడ్ చేసిన బీడ్ వరకు వచ్చి ఆగిపోవాలన్నమాట అలా చేస్తే మనకి ఈ సర్కిల్ వచ్చేసి 1 2 3 4 5 6 7 7 బీడ్స్ వస్తాయన్నమాట ఇలా చేసుకోవాలి మనం మీకు కావాలనుకుంటే ఈ సర్కిల్ అంతా కూడా చేసుకోవచ్చు ఓకేనా అలా చేసిన డిజైన్ కూడా మనకు ఉంది ఈ కాకపోతే రీసెంట్ గా ఏం చేయలేదు చేసి కూడా చాలా రోజులు అయిపోయిందన్నమాట ఇది సిల్వర్ కాబట్టి నేను వైట్ బీడ్స్ తో చేశాను మీరు గోల్డ్ బీడ్స్ తో కూడా ట్రై చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మనము సారీ కి అటాచ్ చేసుకోవాలి దీన్ని ఇలా పైన పెట్టేసి ఇటువైపైనా ఓకే నాకు ఇటువైపు వీలు కాబట్టి నేను ఇటువైపు తిప్పుకున్నాను కుట్టడానికి ముందుగా నీడిల్ని పైవైపు నుంచి కింద వైపుకు కుచ్చండి శారీ కిందకి తర్వాత మళ్ళీ పైకి తీసుకొచ్చేసి ఈ మనం ఫస్ట్ 3 బీడ్స్ తీసుకున్నాం కదా దానిలో ఫస్ట్ 1 తీసుకొని ఇక్కడ నుంచి ఇది చెరిగిపోకుండా జాగ్రత్తగా పట్టుకొని కుట్టుకోవాలి అంటే వంకర రాకుండా ఓకేనా ఈ ముందు చీరకి మనం ఒకసారి పై నుంచి కుచ్చి తర్వాత కింద నుంచి తీసి ఇలా చేసే కంటే కూడా ఈ రెండు పూసల మధ్యలో స్పేస్ ఉంది కదా అక్కడనే ఒకసారి ఇలా ఇదిగో ఇట్లా ఇలా ఇలా చేసాం అనుకోండి మనకి ఈజీ అయిపోతుంది ఇలా ఒకసారి కుచ్చి మళ్ళీ దాన్ని ఇలా ఒకసారి కుచ్చి ఒక్కొక్క దగ్గర ఏమవుతుందంటే మనకి సేమ్ స్పాట్లో నీడిల్ వచ్చిందనుకో మనకి థ్రెడ్ కూడా రివర్స్ వచ్చేస్తుంది అన్నమాట అందుకని అంత రిస్క్ లేకుండా ఈజీగా ఇక్కడనే ఈ రెండు పూసల మధ్యలో ఈ పైన 7 వచ్చినాయి కదా ఆ 7 బీడ్స్కి మధ్యలో గ్యాప్ ఉంది చూసారా ఆ చిన్న గ్యాప్లోని చిన్న డాట్ లాగా ఇలా కుచ్చి తీస్తే చాలు ఇంత ఓకేనా ఆ స్పేస్ అయితే మనకు ఉంది ఇలా తీసి పక్కనే ఉన్న బీడ్కి కుచ్చాలి మళ్ళీ సేమ్ మనకి చీర కూడా ముడత రాదు ఇంకా ఈజీగా అయిపోతుంది రిస్క్ లేకుండా వర్క్ కూడా నీట్గా అనిపిస్తుంది మనం వెనక సైడ్ చూసుకున్నా కూడా మనకి పిచ్చి పిచ్చిగా కుట్టినట్టుగా రాకుండా నీట్ వర్క్ వస్తుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ఓకేనా ఇలా కుట్టాలి కుట్టిన తర్వాత దీన్ని ఇలా కిందికి అనేసి మళ్ళీ ఒకసారి పైకి తీసి ఈ పూసలోకి కుచ్చేసి మనం పైన ఉన్న చిన్న పూసలకు అన్నింటికి చేసేసాం కదా అందుకని ఇప్పుడు ఈ బిగ్ వన్ కూడా ఒకసారి ఇలా కట్టేసినామంటే మనకి స్టేబుల్గా ఉండిపోతుంది కుచ్చు కూడా ఇటువైపు తిప్పేసి మూడు పెట్టుకుందాం అంతే అండి చూసారు కదా ఇలా వస్తుంది మనకి ఇలా వచ్చిన తర్వాత మనం థ్రెడ్ టాజిల్ కట్టుకోవాలి అది ఎలా అంటే దానికి కూడా మీకు రిస్క్ లేకుండా ఒక ఐడియా చెప్పాలని అంటే ఇప్పుడు ఇక్కడ పూసలు ఉన్నాయి చూసారా దీని లోపలికి మనము నీడిల్తో కుచ్చి చేసేవైతే ఓకే నీడిల్ అయితే ఈ కింద ఉన్న ఈ చిన్న దాని వరకు వెళ్తుంది ఓకేనా దీని లోపల నుంచి అదే ఇవి మనకి లోపల నుంచి ఈ బీడ్స్ ఉన్న చిన్న లైన్ నుంచి వెళ్ళాలి అని అంటే మనము ఇలా ఫ్లాట్గా గమ్ అప్లై చేయాలి ఇలా ఫ్లాట్గా ఉండాలి ఫ్లాట్గా ఉండకుండా మనం ఇలా ట్విస్ట్ చేసి చేసామనుకోండి అంత లావుది ఇక్కడ ఇన్సర్ట్ అవ్వటం కష్టమవుతుంది అన్నమాట
అందుకని ఇలా ఫ్లాట్ గా గమ్ అప్లై చేసి మనం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఫ్లాట్ గా ఇలా చేసిన తర్వాత ఈ హోల్ లో నుంచి ఈజీగా వచ్చేస్తుంది మనకి ఇప్పుడు దీనికి జరీ కట్టేసుకుందాము ఇలా గ్యాప్ వస్తుంది కదా ఆ గ్యాప్ ఉంచుకుంటే అలా ఉంచేసుకోవొచ్చండి లేదంటే ఇట్లాంటివి చిన్న చిన్నగా కొన్ని టాజిల్స్ చేసుకొని కట్టేసుకుంటే గ్యాప్ ఫిల్ అయిపోతుంది డిజైన్ చూద్దాము ఇలా ఉంటుంది ఇంకా ఏవి కావాలనుకుంటే త్రీ బీడ్స్ కుట్టుకుంటే ఇట్లాంటివి ఇక్కడొకటి ఇక్కడొకటి కూడా చేసుకుంటే సరిపోతుందండి మీ ఓపిక ఇంకా ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కొత్తగా వచ్చి ఇప్పుడే నా ఛానల్ చూస్తున్నట్టయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ మళ్ళీ ఇంకొక మంచి గ్రాండ్ డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం Thanks for watching.